రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఆగస్టు నెల 13వ తేదీ మంగళవారము. ఈనాటి సువిశేషంలో యేసుప్రభు చిన్నపిల్లలను తమ మధ్యకు పిలుస్తుండటము మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అపోస్తులు యేసుప్రభు చెంతనున్నటువంటి శిష్యులు పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని యేసుప్రభుని అడిగారు. ప్రియ స్నేహితులారా, మేము మిమ్మల్ని అనుసరిస్తున్నాం కదా, మిమ్మల్ని వెంబడిస్తున్నాం కదా అని మనసులో అపోస్తులు అనుకొని ఉండొచ్చు. పరలోక రాజ్యమున మీరే గొప్పవాళ్ళని చెప్తారేమోనని ఆశించి ఉండవచ్చు. కానీ యేసుప్రభు అలా చెప్పకుండా ఒక చిన్న పిల్లవాడిని తమ మధ్యలోనికి తీసుకుని యేసుప్రభు చెబుతూ ఉన్నారు, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కాణించుచున్నాను అని యేసుప్రభు కుండబద్దలు కొట్టారు. ప్రియ స్నేహితులారా, ఎందుకు యేసుప్రభు చిన్నపిల్లవాడిని తీసుకున్నారు? చిన్నపిల్లవాడిని ఎందుకు వారికి ఒక ఉదాహరణగా చూపించారు? చిన్నపిల్లవాడిని ఎందుకు ఒక సాదృశ్యముగా చూపించారు? ప్రియ స్నేహితులారా, చిన్నపిల్లల యొక్క మనస్తత్వము ఎంతసేపు పెద్దల మీద మరియు దేవుని మీద ఆధారపడటము, వారి యొక్క అమాయకత్వము, వారు నిస్సహాయ స్థితిలో ఉంటారు కనుక చిన్నపిల్లలను యేసుప్రభు తీసుకున్నారు. మామూలుగా ఇటువంటి చిన్నపిల్లలకు ఉన్నటువంటి లక్షణాలు, చిన్నపిల్లలకు ఉన్నటువంటి స్వభావాలన్నీ మనము సమాజంలో బలహీనులైనటువంటి వారిలో ఉన్నవి, పేదలలో ఉన్నవి, ఇంకా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పేదలుగా ఉన్నటువంటి వారిని సూచిస్తూ ఉన్నవి. కనుక చిన్నపిల్లవాడి యొక్క మనస్తత్వం మాదిరిగా పేదలు వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు కనుక, దేవుని మీద ఆధారపడతారు కనుక చిన్నపిల్లల వలె రూపొందిననే తప్ప అని యేసుప్రభు చెబుతూ ఉన్నారు. కనుక ప్రియ స్నేహితులారా, 91వ కీర్తన 9వ వచనం 10వ వచనం 12వ వచనంలో చూస్తే పేదలకు దేవుడే దిక్కు, పేదలను దేవుడు ఆదుకుంటాడు అని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియ స్నేహితులారా, యేసుప్రభు శిష్యులు చిన్నపిల్లవాని వలే అని చెబుతూ ఉన్నారు. అంటే చిన్నపిల్లవాని మాదిరిగా ఉన్నటువంటి ఆ స్వభావాలు, ఆ లక్షణాలు కలిగినటువంటి పేదలుగా ఉన్నటువంటి వారు ఎంతో బలహీనులు కనుక, సమాజంలో వారు బలహీనులు కనుక, ఈ బలవంతుల రాజ్యములో బలహీనులు అట్టడుగున వర్గమున ఉన్నారు కనుక వారు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతారు కనుక, ఎప్పుడూ తమ మీద వారు ఆధారపడకుండా, తమ ఆస్తుల మీద ఆధారపడకుండా, తమ యొక్క ఐశ్వర్యం మీద ఆధారపడకుండా ఎప్పుడు దేవుని మీదనే ఆధారపడేటటువంటి విధంగా ఉంటారు కనుక, దేవుడే వారిని ఆదుకుంటాడు కనుక వారు తప్పకుండా పరలోక రాజ్యంలో గొప్పవారిగా నిలబెడుతూ ఉంటారు. కనుక ప్రియ స్నేహితులారా, యేసుప్రభు చిన్నపిల్లల వలె అని, చిన్న బిడ్డల వలె అని, చిన్నవారిలో అని, ఈ పసిబాలురు అని పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి మనము చిన్నపిల్లవాడి స్వభావాలు మనం కలిగి ఉన్నామా? చిన్నపిల్లల వలె మనము ఉన్నామా? చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉన్నామా అని ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. క్రైస్తవులమైనటువంటి మనము దేవుని మీద ఆధారపడాలి, కానీ ఇహలోక సంపదల మీద, ఇహలోకమైనటువంటి శక్తుల మీద, ఇహలోకమైనటువంటి బలాలపైన ఆధారపడితే పరలోక రాజ్యంలో ప్రవేశించమని మనం గుర్తు చేసుకుందాం. ఆమేన్.